స్టెర్లింగ్ పంప్స్ పవర్డ్ బై ఎఫ్ఎంసి ఫెడరా సమర్పించు చేను చలిక కార్యక్రమానికి స్వాగతం. చేను చలిక కార్యక్రమాన్ని విశేషంగా ఆదరిస్తున్న రైతాంగానికి శుభాభివంతనాలు. ఈరోజు చేను చలిక కార్యక్రమంలో కోళ్ల పెంపకంలో అద్భుతంగా రాణిస్తున్న నల్గొండకు చెందిన శ్రవణ్ రెడ్డి గురించి, ఆయన చేస్తున్న కోళ్ల పెంపకం గురించి తెలుసుకుందాం. మన రాష్ట్రం, మన దేశం, ముఖ్యంగా వ్యవసాయం, దాని అనుబంధ వృత్తుల ద్వారా దాదాపు 80% ప్రజలు ఆధారపడి ఉన్న మాట నిజం. అయితే ముఖ్యంగా పశువులు, జీవాల, కోళ్ళు, కుందేళ్ళు పోషణ ఉన్న కోళ్ల పోషణ అనేది వీటన్నింటిలో ముందు వరుసలో ఉన్న మాట నిజం. ఈ కోళ్ల పోషణ అనేది చూసేందుకు చాలా తక్కువ శ్రమతో కూడుకున్నది, అయినా ఎక్కువగా తెలివి, అదృష్టం మీద ఆధారపడి ఉండడం అనేదాన్ని మనం గమనించవచ్చు. ఈ కోళ్ల మాంసానికి, గుడ్లకు ఉన్న డిమాండ్ అంతా ఇంత కాదు. అంతేకాకుండా కోళ్ల మాంసం, గుడ్లలో ఉన్న పోషక విలువలు చాలా ఎక్కువే. సామాన్య మనుషులకు అందుబాటులో ఉండేది కోడి మాంసం, గుడ్లు అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ఈ కోళ్ల పోషణ రంగంలో మాంసం వినియోగంలో, గుడ్ల ఉత్పత్తి వినియోగం రెండింటిలో తెలంగాణ ప్రథమ స్థానంలో ఉండడం విశేషమని చెప్పొచ్చు. ఈ కోళ్ల పోషణలో మంచి ప్రావీణ్యతని సంతరించుకుని కోళ్ల పోషణలో గొప్పగా రాణిస్తోన్న నల్గొండకు చెందిన శ్రవణ్ రెడ్డి మాటల్లో కోళ్ల పెంపకం గురించి తెలుసుకుందాం. నా పేరు శ్రవణ్ కుమార్ రెడ్డి, మాది నల్గొండ. నేను బేసికల్లీ పౌల్ట్రీ ఫార్మర్ని. నేను 2013లో ఒక చిన్న ఫామ్, ఒక 3000 ఫామ్తో మొదలుపెట్టాను. ఇవాళ నాకు ఒక 2 లాక్స్ కెపాసిటీ ఉందండి. దాంట్లో నా ఫామ్ అంటే నేను ఇప్పుడు ఇంటిగ్రేటెడ్ ఫార్మర్గా మారాను. నా కెపాసిటీ 2 లాక్స్ ఉంటుంది. దాంట్లో నా ఓన్ ఫార్మ్స్ వచ్చేసి ఒక 20,000 కెపాసిటీ ఒకటి, ఇంకోటి ఒక 6,000 కెపాసిటీ, రెండు ఫార్మ్స్ ఉన్నాయి. ఇప్పుడు మిగతా అంతా ఇంటిగ్రేషన్ చేస్తాము. దీంట్లో పౌల్ట్రీ అంటే నేను ఓన్లీ బేసికల్లీ ఓన్లీ బ్రాయిలర్ ఫార్మర్ని. ప్రతి వారం 25,000 కోళ్ళు దింపడం, పిల్లలు దింపడం, 25,000 కోళ్ళు లిఫ్టింగ్ చేయడము నా వ్యాపారం. ఇవి ఇప్పుడున్న పిల్లలు అండి. ఇవి 14 రోజుల పిల్లలు. ఇవి ఈ 14 రోజుల పిల్లలు మేము ఫస్ట్ ఎలా ఉండాలంటే మాకు డే ఓల్డ్ చిక్స్ వస్తాయి. అంటే హ్యాచరీ నుంచి పిల్లలు పుట్టిన నెక్స్ట్ రోజు పిల్లలు మాకు ఫామ్ కార్డ్ రావడం జరుగుతుంది. ఈ హ్యాచరీ వాళ్ళు ఏంటంటే వాళ్ళ వెహికల్ని మాకు డెలివరీ ఇస్తారండి. డే ఓల్డ్ చిక్ ఉన్నప్పుడు వచ్చేసి దీని బరువు వచ్చేసి 40 నుంచి 50 గ్రాముల బరువు ఉంటుంది. రావడంతో మేము ఏంటంటే అదే రోజు వాళ్ళకు వచ్చిన రోజు నైట్ మేమేమైనా చెక్క నీళ్ళు దాపుతాం. వీటికి చెక్క నీళ్ళు దాపడం వల్ల కొంచెం ఏంటంటే అది వాటర్ తాగడానికి ఇష్టపడకుండా తాగుతుంటుంది. తర్వాత ఒక స్టార్టర్ ఫీడ్ మేపుతాము ఒక 12 నుంచి 14 రోజుల మధ్యలో. 14 రోజుల నుంచి సెకండ్ స్టార్టర్ మేపుతాము 21 రోజు 22 రోజుల వరకు. 22 రోజుల నుంచి ఇక లిఫ్టింగ్ అయ్యేదాకా ఫినిషర్ మేపుతాం వీటికి. ఇవి వచ్చేసి మాకు ఒక 35 డేస్ నుంచి 40-45 డేస్ మధ్యలో 2 కేజీ బాడీ వెయిట్ రావడం జరుగుతుంది. ఈ 2 కేజీ బాడీ వెయిట్ రావడం జరుగుతుంది. కాకపోతే ఏంటంటే దీని వాతావరణం బట్టి కూడా వెయిట్లు మార్పు ఉంటుందండి. ఎండాకాలం వచ్చేసి ఒక 40 రోజులు పడుతుంది 2 కేజీ రావడానికి. చలికాలం వచ్చేసి 35 నుంచి 38 డేస్లో 2 కేజీ బాడీ వెయిట్ వస్తుంది. వర్షాకాలం వచ్చేసి మాకు 40 నుంచి 42 రోజులకి బాడీ వెయిట్ 2 కేజీ బాడీ వెయిట్ రావడం జరుగుతుంది. మాకు మార్కెటింగ్ వచ్చేసి 2.1-2.2 వెయిట్ రావడంతో మేము మార్కెటింగ్ చేసుకుంటాం వీటిని. ఈ పౌల్ట్రీలో రెండు రకాలు ఉంటాయండి. ఒకటి ఏమో ఇంటిగ్రేషన్ సిస్టమ్, ఒకటి ఇంకోటేమో సొంతంగా చేసుకోవడం ఫార్మరు. ఇంటిగ్రేషన్ సిస్టమ్ అంటే ఏంటంటే కొన్ని కంపెనీస్ ఏం చేస్తాయంటే వాళ్ళు బైబ్యాక్ ప్రాసెస్లో వాళ్ళే కొడుబిల్లు వేయడం, వాళ్ళే ఫీడ్ ఇవ్వడం, వాళ్ళే మెడిసిన్ ఇవ్వడం, ఎలా సాధాలో వాళ్ళ ట్రైనింగ్ వాళ్ళు చెప్పడం, వాళ్ళ ఒక సూపర్వైజర్ వచ్చి వాళ్ళు చూసుకుంటుంటాడు ఎవరి డే. అప్పుడు మన వచ్చిన క్రాప్ అంటే ఆ వచ్చిన ప్రొడక్షన్ మొత్తం కూడా వాళ్ళకి బ్యాక్ వాళ్ళు తీసుకుంటారు. కేజీ కింద అని చెప్పేసి వాళ్ళకి ఫార్మర్కి గ్రోత్ చార్ట్ ఇస్తారు. దాంట్లో ఫార్మర్కి లాస్తో సంబంధం లేదు, లాభంతో సంబంధం లేదు. అది అదొక రకము. ఇంకోటి ఏమో ఓన్గా చేసుకోవడం. ఓన్గా చేసుకోవడం అంటే కోడిపిల్లలు అతనే కొనుక్కోవాలి, ఫీడ్ అతనే పర్చేజ్ చేసుకోవాలి, మెడిసిన్స్ అతనే తీసుకోవాలి, అతనే మెయింటైన్ చేసుకోవాలి. మెయింటైన్ చేసుకున్న తర్వాత మార్కెట్లో అమ్ముకోవడంతో లాభ నష్టాలతో ఫార్మర్కి సంబంధం ఉంటుంది. చాలామంది ఫార్మర్స్ కంపెనీకి ఎందుకు ఇస్తారంటే కుల వ్యాపారంలో లాభాలు ఎలా ఉంటాయి, నష్టాలు కూడా అలా ఉంటాయి. ఆ నష్టాలు భరించలేక చాలామంది ఏంటంటే కంపెనీకి ఇస్తే గ్యారంటీగా మాకు ఇంత అమౌంట్ వస్తుందని చెప్పేసి కంపెనీకి ఇవ్వడం జరుగుతుంది ఎక్కువ.
దానివల్ల ఏంటంటే వాళ్ళకి జీతం లెక్క వస్తుంది. ఒక బ్యాచ్ కింద ఇంత వాళ్ళకి ఇంత గ్యారంటీగా ఇంత ఇన్కమ్ వస్తుంది. కంపెనీ కాకుండా ఓన్ చేసుకునే వాళ్ళకి ఎట్లా ఉంటుందంటే లాసు లాభం ఖచ్చితంగా వాళ్ళు భరించాల్సిందే. ఈ లాసు లాభం ఎలా ఉంటాయంటే ఇదంతా సీజనల్ బేసిస్ మీద ఉంటాయండి. చలికాలంలో ప్రొడక్షన్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఆ టైంలో కొంచెం రేట్స్ అనేది కొంచెం ఫ్లక్చువేట్ అవుతుంటాయి. వర్షాకాలంలో కూడా కొంచెం రేట్స్ ఫ్లక్చువేట్ అవుతుంది. సమ్మర్లో మారే కొంచెం ఎప్పుడైనా కూడా పోల్ట్రీ మాకు లాభసాటిగా ఉంటుంది. ఎందుకంటే ప్రొడక్షన్ తక్కువ ఉంటుంది అప్పుడు. ఎందుకంటే అప్పుడు వెయిట్ రావడం కూడా కొంచెం లేట్గా వస్తుంటుంది. కొంచెం హాలిడేస్ ఉండి పిల్లలకి హాలిడేస్ ఉండడం వల్ల కూడా కొంచెం సేల్స్ పెరుగుతాయి. అట్లా అని చెప్పి సమ్మర్లో మాకు రేట్స్ మంచిగా ఉంటాయి. మన దగ్గర ఇట్లా ఉంటుందంటే కార్తీక మాసము శ్రావణ మాసంలో కొంచెం వీటి సేల్స్ తక్కువ ఉండే కాబట్టి ఆ టైంలో కొంచెం ఓన్ చేసుకునే ఫార్మర్స్ని కొంచెం రిస్కే అంటాం మేము. కాకపోతే అంటే దీన్ని జాగ్రత్తగా చేసుకునే వ్యక్తికి ఇబ్బంది ఉండదు. కాకపోతే దీంట్లో కన్సిస్టెంట్గా ఉండాలండి. పోల్ట్రీలో కన్సిస్టెంట్గా ఉన్న వ్యక్తి లాభాలు ఉన్నాడు చెప్పించి ఎప్పుడో ఒకసారి బ్యాచ్ చేసి వేసిన వాడి వ్యక్తి లాభాలు ఉంటాయని గ్యారంటీ ఉండదు. దీని ఇంటిగ్రేట్ సిస్టమ్ అండి. నాది ఎట్లా స్టార్ట్ అయినాయంటే మేము ఫస్ట్ 3 వేలతో స్టార్ట్ చేసినాక పక్కన నేను కూడా అనిపించింది వ్యాపారం మంచిగా ఉంది, ఇలా చేద్దాము, కొంచెం దీనిలో ముందుకెళ్దామని చెప్పేసి నేను ఇంటిగ్రేషన్ సిస్టమ్ స్టార్ట్ చేశాను. ఇంటిగ్రేషన్ సిస్టమ్ వచ్చేసి 2015లో స్టార్ట్ చేశాను. అప్పటి నుంచి ప్రతి సంవత్సరం ఒక 50,000 కెపాసిటీ పెంచుకుంటూ ఇవాళ 2 లక్షల కెపాసిటీ స్క్వేర్ ఫీట్ ఉంది నాకు. ప్రతి నెల 1 లక్ష పిల్లలు దింపడము, 1 లక్ష పిల్లలు 1 లక్ష కోళ్ళు లిఫ్టింగ్ చేయడం నా బిజినెస్. దీనిలో లాభాలు ఉంటాయి, నష్టాలు ఉంటాయి. కాకపోతే కన్సిస్టెంట్గా వెళ్ళినవాడికి ప్రతి నెల 40 రూపాయలున్నా కూడా మనకి లైవ్ బర్డ్ మా కాడ ఉంటుంది. 140 రూపాయలున్నా కూడా లైవ్ బర్డ్ ఉన్నప్పుడు యావరేజ్ మీద మాకు ఒక కలిసి వస్తుంది. దానివల్ల మాకు అంతగా ఇబ్బంది అనిపించట్లేదు. కాకపోతే మొన్న రీసెంట్లీ ఫిబ్రవరి మార్చ్లో కరోనా వల్ల చాలా దెబ్బతిన్నామండి పోల్ట్రీ ఫార్మర్స్. ఎలా దెబ్బతిన్నామంటే ఈ రాంగ్ ప్రొపగాండా వాట్సాప్లలో దాంట్లో చికెన్ తింటే కరోనా వస్తుంది, చికెన్ తినడం మంచిది కాదు అని ఇట్లాంటి రాంగ్ ప్రొపగాండా వల్ల సేల్స్ బాగా పడిపోయినాయి. మా ప్రొడక్షన్ కాస్ట్ వచ్చేసి 70 రూపాయలు 80 రూపాయలు ప్రొడక్షన్ కాస్ట్ పర్ కేజీకి వస్తే మేము 5 రూపాయలు కూడా కేజీ అమ్మాము. కొంతమందికి అయితే అమ్ముకోలేక ఫ్రీగా ఇచ్చారు, కొంతమంది అయితే గుండెల నుంచి బొందబెట్టారు. అలా ఇండస్ట్రీ చాలా ఈ రామ్ ప్రొపగాండా వల్ల పడిపోయిందండి. ఈ చికెన్ తింటే మంచిది కాదని చెప్పేసి చాలా ప్రొపగాండాస్ ఉంటాయి. ఎందుకంటే అందరూ ఏమనుకుంటారంటే ఇది 35 డేస్లో గ్రోత్ వస్తుంది, 40 డేస్లో గ్రోత్ వస్తుంది, 40 డేస్లో 2 కేజీ బాడీ వెయిట్ రావడం అనేది అంత అబ్నార్మల్ గ్రోత్, దీనిలో హార్మోన్ ఇంజెక్షన్లు ఇస్తారు అని చాలా వెరీ రాంగ్ ప్రొపగాండా. అది ఇంత రాంగ్ ప్రొపగాండా అంటే ఇది యాక్చువల్లీ జరిగేది ఎలా ఉంటుంది, పోల్ట్రీ ఇండస్ జరిగేది అంటే ఇదన్నీ జెనెటికల్ వాల్యూస్ అండి. జెనెటికల్ వాల్యూస్ అంటే దీన్ని హైబ్రిడైజేషన్ చేస్తున్నారు. ఎగ్జాంపుల్ అందరూ ఏమంటారంటే కోళ్ళల్లో ఇట్లా పెరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తానండి, 20 ఏళ్ళ కింద ఒక టమాటా చెట్టు 2 కిలోలు 3 కిలోలు కాసేది, ఇలా 20 కిలోలు కాస్తుంది. అంటే అది చెప్పి టమాటా మంచిది కానీ ఎవరు చెప్పారు కదా. కాకపోతే అంటే అది మా పోల్ట్రీ రైతులకు వచ్చిన ప్రాబ్లం ఏంటంటే ఇదే. ఇట్లా రాంగ్ ప్రొపగాండా చేయడము చేసి మాకు ఇలా సేల్స్ పడిపోతే ఫార్మర్స్ చాలామంది చాలా విధంగా నష్టపోతున్నారు. కానీ ఈ రాంగ్ ప్రొపగాండా నమ్మకండి. ఎందుకంటే ఇది మంచి ప్రోటీన్. మాకు ఒక 100 గ్రాముల చికెన్లో 30 గ్రామ్స్ ఆఫ్ ప్రోటీన్ ఉంటుంది. మన బాడీ వెయిట్కి ఎంత వెయిట్ ఉన్నామో అంత ప్రోటీన్ ఎవ్రీడే ఒక ఎవ్రీ పర్సన్ తినాలి. తింటేనే హెల్దీగా ఉంటాడు. కోళ్ల పోషణ లాభసాటిగా ఉన్నా తగిన సమయంలో సరైన విధంగా చర్యలు జాగ్రత్తలు తీసుకుంటేనే మనం అనుకున్న లాభాలను పొందే అవకాశం ఉంటుంది. వ్యాధుల విషయంలో జాగ్రత్తలు మరింత అవసరం. సరైన సిబ్బంది, అన్ని రకాల జాగ్రత్తలు, మేత దాణా విషయంలో సరైన నిర్ణయాలు, తక్కువ ఖర్చుతో షెడ్ నిర్మాణం, కోళ్ల పోషణలో మెళకువలు అవసరం. ఇలా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటే కోళ్ల పెంపకంలో మంచి లాభాలు పొందే ఆస్కారం ఉంటుంది. మరింతగా మనం కోళ్ల పెంపకంలో అద్భుతంగా రాణిస్తోన్న నల్గొండకి చెందిన శ్రావణ్ రెడ్డి గురించి తెలుసుకుందాం. పోల్ట్రీ ఫార్మర్స్గా ఖచ్చితంగా చాలా ఫార్మర్స్ని ఈ ఫీల్డ్కి రమ్మనే అంటున్నాము, వద్దనైతే అనట్లేదు. ఎందుకంటే మన దేశ పర్ క్యాపిట, మన ఇండియన్ పర్ క్యాపిట పోల్ట్రీ చికెన్ ఒక 4.5 కేజీ 5 కేజీసే ఉందండి ఇప్పటిదాకా. ఒక పర్సన్ యావరేజ్గా సంవత్సరానికి 4 కేజీసే తింటున్నాడు. అది మన వేరే స్టాండర్డ్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్కి చాలా తక్కువ. మనం ప్రోటీన్ క్వాంటిటీ మంచి ఫుడ్ మంచి ఉండాలి అనుకుంటే మనం మంచి ప్రోటీన్ తినాలంటే చికెన్ ఖచ్చితంగా తినాలి. ఇట్లా ఈ ఇండస్ట్రీలో మైనస్ పాయింట్ ఏంటంటే సీజనల్ ప్రాబ్లమ్స్ అండి. ఒక సీజన్లో రేట్ ఉంటుంది, ఒక సీజన్లో రేట్ ఉండదు. దానివల్ల ఏమవుతుందంటే కొంచెం లాస్ అవుతుంటారు. అందుకని ప్రతి ఫార్మర్కి నేను చెప్పేది ఏంటంటే నేనేం చెప్తానండి, కన్సిస్టెంట్గా ఉండండి. లాస్ ఏందని చెప్పేసి ఇది మళ్ళీ ఏమంటే బంద్ చేసుకొని వ్యాపారం బయటకు వెళ్ళడం కాదు. పోల్ట్రీలో సక్సెస్ రావాలంటే మనకి రెండు ఉంటాయండి. దీంట్లో ప్రొడక్షన్ కాస్ట్ అండ్ ఎఫ్సీఆర్. ప్రొడక్షన్ కాస్ట్ అంటే ఏంటంటే మనం ఎంత ఖర్చు పెడుతున్నాం కోడిపిల్లల మీద కానీ, దాణా మీద కానీ, మన షెడ్ల కిరాయి మీద కానీ, మందుల మీద కానీ, మళ్ళీ లేబర్ మీద కానీ,
కరెంట్ బిల్ అని అన్ని ప్రొడక్షన్ కాస్ట్లో మనం ఒక జాగ్రత్త ఉండాలి మేడం దాని మీద. ప్రతి ఒక్కటి ప్రతి గింజ ప్రతి ఫీడ్ కింద పోకుండా మనం ఫీడ్లో పోసుకోవాలి, చాలా జాగ్రత్త ఉండాలి. ఇంకా ఎఫ్సిఆర్ అంటే ఇంకోటి ఏంటంటే ఎఫ్సిఆర్ ఫీడ్ కన్వర్షన్ రేషియో. ఫీడ్ కన్వర్షన్ రేషియో అంటే ఏంటంటే ఎంత దానా తిన్నది ఎంత గ్రోత్ వచ్చింది, ఆ గ్రోత్ పట్టే ఉంటుందండి మన లాభ నష్టాలు దాంట్లో. మా యావరేజ్గా మేము ఎలా చూస్తామంటే ఎఫ్సిఆర్ 1.6-1.7 దానా తిని ఒక కేజీ బరువు వస్తే మాకు మంచి ఎఫ్సిఆర్ వచ్చిందని అనుకుంటాము. ఒకసారి 1.7 అంటే కేజీ 700 గ్రాములు దాటింది అనుకోండి, అది మొత్తం మన ప్రొడక్షన్ కాస్ట్ యాడ్ అయిపోతుంది, ఖర్చు పెరిగిపోతుంది, మనం ఈ ఫోర్టీ లాభాలు సంపాదించుకోలేము. దానా ఎలా అయిపోవాలంటే ఒక 400 నుంచి 500 గ్రాములు స్టార్టర్ మేపాలండి, ప్రీ స్టార్టర్ మేపాలి చిన్నపిల్లలకి. 600 నుంచి 700 గ్రాములు స్టార్టర్ మేపాలి. స్టార్టర్ మేపాలి అది 22 రోజుల్లో అది మొత్తం కంప్లీట్ అయిపోతుంది ఆ కోర్సు. 22-23వ రోజు నుంచి మేము ఏం చేస్తామంటే ఫిన్సర్ మేపుతాం. ఆ ఫిన్సర్ వచ్చేసి అది లిఫ్టింగ్ అయిందాక ఫిన్సర్ మేపుతాము. 3.5 కేజీ ఫీడ్ దానాకి మాకు వచ్చేసి 2.2 బాడీ వెయిట్ వస్తే మాకు మంచి గ్రోత్ వచ్చినట్టని మేము భావిస్తాం దీంట్లో. అలా చేసే వ్యక్తికి ఏంటంటే ప్రొడక్షన్ కాస్ట్ కొంత తక్కువ ఉంటుంది, మంచి ఎఫ్సిఆర్ వచ్చినట్టు ఉంటుంది, మంచి లాభాలు వస్తాయి దీంట్లో. ప్రొడక్షన్ ఎలా చేస్తామో మార్కెటింగ్ కూడా అంత మంచి చేసుకోవాలండి దీనిలో. మార్కెటింగ్ దీనిలో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయండి. మార్కెటింగ్ ప్రాబ్లమ్స్ ఎలా ఉన్నాయంటే రేట్ ఫ్లక్చుయేషన్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి పేపర్ రేట్ ఎలా ఉంటుంది, లిఫ్టింగ్ రేట్ ఎలా ఉంటుంది, మాకు ఇచ్చే రేట్ ఒకలాగా ఉంటుంది. కాకపోతే అంటే మనం కంటిన్యూస్ ఫార్మర్ ఉండి మన ప్రొడక్షన్ మంచిగా ఉందంటే మాత్రం మనకి బయట మార్కెట్ రేట్ కన్నా ఒక రూపాయి 2 రూపాయలు వేరే ఫార్మర్ కన్నా 2 రూపాయలు ఎక్కువ ఇస్తారు మనకి. కాకపోతే అంటే మెయిన్ మన మెయింటెనెన్స్ బర్డ్ కండిషన్ మంచిగా ఉండాలి. ఎగ్జాంపుల్ చెప్తాండి, ఒక 10,000 కోళ్ళు చదవాలంటే మినిమంగా 14 నుంచి 15 లక్షలు ఖర్చు అవుతుంది ఓన్లీ కోడిపిల్లకి కానీ దానాకి కానీ మెయింటెనెన్స్కి కానీ లేబర్ ఛార్జే కానీ కరెంట్ బిల్లే కానీ ఒక 14 నుంచి 15 లక్షలు ఖర్చు వస్తుంది. ఈ 14 లక్షలు 15 లక్షలు మనం ఇన్వెస్ట్ చేస్తున్నామంటే ఎంతో ఎంతో లాభం నష్టం రాకుండా మన లాభం రాకుండా నష్టం నుంచి బయటపడాలనుకుంటే ఒక్కసారి వేసేవాళ్ళు దాన్ని చిన్న చిన్న బ్యాచెస్గా డివైడ్ చేసుకొని వేసుకోవడం వల్ల లాభం ఉంటుంది. అందుకని చాలామంది ఏమంటారంటే ఎక్కువ స్క్వేర్ ఫీట్ ఉన్న ఫార్మర్ని కంటిన్యూస్గా, ఫర్ ఎగ్జాంపుల్ నా కాడే ఉన్నాయండి, ఇప్పుడు 2 లక్షల కెపాసిటీ ఉంది నాకు, ప్రతి వారం డ్రాప్ ఇన్ డ్రాప్ అవుట్ ఉంటుంది. అంటే ప్రతి వారం మార్కెట్లో నా బర్డ్స్ ఉంటాయి కాబట్టి నేను మార్కెట్కి అమ్ముకోవడం ఈజీగా ఉంటుంది, మార్కెట్ ఫ్లక్చుయేషన్స్ కూడా మనకి తట్టుకునే అవకాశం ఉంటుంది. అందరు అంటారు యాంటీబయాటిక్స్ వాడతారు, అది వాడతారు, ఇది వాడతారు అని. యాంటీబయాటిక్స్ పెద్దగా ఏం వాడమండి. వాస్తవం ఏంటంటే యాంటీబయాటిక్స్ వాడాల్సిన అవసరం లేదు దీనికి. కాకపోతే మేము ఇచ్చేది ఏంటంటే ఒకసారి దీనికి ఏంటంటే కొన్ని రోగాలు వస్తాయి. రోగాలు ఎలా వస్తాయంటే గురికన్న ఒకటి సౌండ్ అని గురికన్న ఒకటి అంటారు. అది రాకుండా ఏం చేస్తామంటే మేము యాంటీబయాటిక్స్ బదులు కలబంద బెల్లం కల్పిస్తాం అనమాట. దానివల్ల కలబంద అంటే యాంటీబయాటిక్ కాబట్టి ఇక తప్పదు మాకు బర్డ్ హెల్త్ ఇంకా ఉండాలి. ఇంకా అంటే బర్డ్ ఇంకా ప్రాబ్లమ్స్ రావద్దు అనుకుంటే కొంచెం యాంటీబయాటిక్ 0.03 బాడీ వెయిట్లు ఇస్తాము. అది కూడా ఎప్పుడు 14 రోజులు ఇస్తాము. దాని లైఫ్ వచ్చేసి యాంటీబయాటిక్ లైఫ్ వచ్చేసి 20 డేస్లో అయిపోతుంది. అంటే 35 డేస్లో దాంట్లో యాంటీబాడీస్ అంటూ ఉండవు. మునగాకు రసం ఇస్తాము. ఇక మెయిన్ ఒకటండి, ఈ తూకం ఈ వెయిట్ రావడానికి వచ్చి ఇంత ఫాస్ట్ వెయిట్ రావడానికి వచ్చేసి దీని జెనెటిక్ వాల్యూస్ చాలా అప్గ్రేడ్ చేస్తూ ఉన్నారన్నమాట. దీని బ్రీడ్ అప్గ్రేడ్ చేసుకుంటాను వచ్చి 40 డేస్లో 35 డేస్లో 2 కేజీ బాడీ వెయిట్ చేస్తున్నాము. దీన్ని వాడే దానా కూడా సోయా మొక్క చీరు ఇవే కాంపోజిషన్లో వాడతాము. దాంట్లో ఎటువంటి యాంటీబయాటిక్స్ వాడము ఫీల్డ్ దానాలో. సోయా మంచి ప్రోటీన్ కాబట్టి సోయా వల్ల మొక్కజొన్న వల్ల ఈ వెయిట్ తొందరగా రావడం జరుగుతుంది. దానివల్ల మనకి ఏంటంటే 40 డేస్లో ఈ బాడీ వెయిట్ 2 కేజీ బాడీ వెయిట్ రావడం జరుగుతుంది. అగ్రెసివ్ ఫార్మర్స్ కొంచెం ఈ పోల్ట్రీ రావడం బాగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఇప్పటిదాకా కొంచెం నాన్ టెక్నికల్ ఫార్మర్స్ ఎక్కువగా ఉండే, ఇప్పుడు కొంచెం టెక్నికల్ ఫార్మర్స్ వస్తున్నారు. అది రావడం మంచిదే అండి, ఎందుకంటే టెక్నికల్ ఫార్మర్స్ రావడం వల్ల ఈ బిజినెస్ ఒక కార్పొరేట్ సెగ్మెంట్ లాగా అంటే అట్లా గవర్నమెంట్ సెగ్మెంట్ కాదు కానీ దీన్ని ఇంకొంచెం కొత్త మంచి అవకాశాలు వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే టెక్నికల్ ఫార్మర్స్ ఎట్లా కొంచెం ఆ టెక్నాలజీ వాడడము, దీని ప్రొడక్షన్ ఇంకా మంచి తీయడము, ఇంకా అప్గ్రేడ్ చేసుకోవడము, ఈ చాలామంది అంటే ఓన్లీ ఎక్సైజ్ చేసే వాళ్ళకి అవసరం అని అంటున్నారు కానీ ప్రతి ఒక్క పర్సన్కి కార్బోహైడ్రేట్స్ ఎలాగైనా ప్రోటీన్ కూడా అలా తీసుకోవాలండి. దీనివల్ల ఈ మధ్యన కీటో డైట్ అని చెప్పేసి ఆ డైట్ అని ఈ డైట్ అని చెప్పేసి కొంచెం కార్బోహైడ్రేట్స్ తక్కువ తీసుకొని ప్రోటీన్ ఎక్కువ తీసుకుంటున్నారు. దానివల్ల ఈ మనకి ఇమీడియట్గా ఎక్కువ ఇచ్చే చీప్ ప్రోటీన్ ఇదే అండి. ఇంతకన్నా చీప్ ప్రోటీన్ మీకు దొరుకుతుంది ఎక్కడ దొరకదు. అందులో
100 గ్రామ్స్ ఆఫ్ చికెన్ లో 30 గ్రామ్స్ ఆఫ్ ప్రోటీన్ అన్న దేంట్లో ఉండదండి. ఫర్ ఎగ్జాంపుల్ మనం వేరే తీసుకున్నా కూడా ఇంత ప్రోటీన్ ఇంత తక్కువ శాతంలో ఇంత తక్కువ కాస్ట్లో ఇంత తక్కువ ప్రోటీన్ రావడం అనేది జరగడం లేదు. మెయిన్ పబ్లిక్ ఏమైందంటే చికెన్ తినడం వల్ల ఎటువంటి నష్టం లేదు. ఇక్కడ ఇప్పటిదానికి ఎటువంటి నష్టం జరిగిందని ఇక్కడ ప్రూవ్ చేయగలరా? ఎవరు చేయలేరు. ఎందుకంటే ఇక్కడ చికెన్ తినే నష్టం ఎక్కడ జరగలేదు. సో దీనివల్ల ఇంత కొలెస్ట్రాల్ ప్రాబ్లం కూడా కాదు. తక్కువ మోతాదులో ఉంటుంది. ఇది మటన్లో ఉన్నంత బీఫ్లో ఉన్నంత కొలెస్ట్రాల్ దీంట్లో ఉండదు. సో నేను నా అడ్వైజ్ అయితే చికెన్ అయితే ఎటువంటి ప్రాబ్లం లేదు. ప్రాబ్లం జరిగింది కూడా లేదు ఇప్పటిదాకా. కోడిపిల్లలు వచ్చే ముందు రోజు మనకి మొత్తం షెడ్ రెడీ చేసుకోవాలంటే ఇప్పుడు ఇది ఒరిపొట్టు అండి. ఒరిపొట్టు మనం కింద వేసుకుంటాము. ఇలా వేసాం. ఫస్ట్ ఏం చేస్తామంటే ఫస్ట్ 6 డేస్ 7 డేస్ బ్రూడింగ్ చేస్తాం. బ్రూడింగ్ చేస్తామంటే ఇటు వచ్చిన కోడిపిల్లలు మొత్తం కూడా ఒక షెడ్ మొత్తం ఒకసారి వెళ్ళిపెట్టాము. ఏం చేస్తామంటే ఫస్ట్ వచ్చేసి వాళ్ళకి తగ్గట్టు తక్కువ పార్టిషన్స్లో ఒక కట్టుకుంటాం, రేకులు కట్టుకొని దాంట్లో మేము కోడిపిల్లలు దింపడం జరుగుతుంది. వచ్చి ఆ పొట్టు మీద ఏం చేస్తాం, పేపర్ వేస్తాం. పేపర్ వేస్తాం. పేపర్ ఎందుకు వేస్తామంటే చిన్నపిల్లలు కాలు చాలా సన్నగా ఉంటాయి. ఈ పొట్టులో తిరగలేక కాళ్ళ మీద క్రాంప్స్ వచ్చే అవకాశం ఉంది, కాళ్ళు ఇరిపోయే అవకాశం ఉంది. కాబట్టి పేపర్ వేసి ఒక 2 డేస్ దాకా పేపర్ మీద దానా కానీ కోడిపిల్లగా దాని మీద పెంచడం జరుగుతుంది. ఫస్ట్ ఒక 10 డేస్ దాకా చిక్ ఫీడర్లు చిక్ డ్రింకర్లు పెడతాము, చిన్నవి ఉండేవి వాడికి అందేటట్టు. ఒక 10 డేస్ తర్వాత ఏం చేస్తామంటే పెద్ద ఫీడర్లు పెద్ద డ్రింకర్లు పెడతాము. ఆటో ఫీడర్స్ ఉంటారు వీటిని. సో ఈ పీట అప్పటి నుంచి ఏంటంటే 10 డేస్ తర్వాత ఈ ఫస్ట్ బ్రూడింగ్లో ఏం చేస్తామంటే మేము 6 డేస్ వరకు ఈ చలికాలం వాతావరణం అప్పుడు ఉండే బుగ్గులతోటి కొంచెం వీళ్ళకి వేడి కల్పిస్తాము. ఎందుకంటే ఇవి నాటుకోలు లేక వీటికి పేరెంట్స్ ఉండవు కాబట్టి. సో వాటిని బ్రూడింగ్ చేసుకునే అవకాశం లేదు కాబట్టి మేము ఆర్టిఫిషియల్ బ్రూడింగ్ ఇస్తాము. ఇక్కడ ఒకటి ఇంకో 200 వాట్స్ బల్బులు వాడతాము. ఏది వాటికి వేడి ఇవ్వడానికి మొత్తం పట్టాలు మొత్తం లోపల పట్టాలు మొత్తం క్లోజ్ చేస్తాము. క్లోజ్ చేసి వాళ్ళకి లోపల టెంపరేచర్ మెయింటైన్ చేస్తాము వేడి రావడానికి. 6 డేస్ తర్వాత పార్టీషన్ పెంచుకుంటా ఒక 14 డేస్ టు 15 డేస్లో మొత్తం వదిలిపెట్టడం జరుగుతుంది. షెడ్ మొత్తం వదిలిపెట్టడం జరుగుతుంది. పోషణలో అనేక రకాల జాగ్రత్తలు మెళకువలు పాటించడం వల్ల మనం అనుకున్న రీతిలో లాభాలను పొందే ఆస్కారం ఉంటుంది. ముఖ్యంగా పిల్లలు అంటే చిక్స్ దశ నుంచి వాటిని కోతకు పంపే వరకు సమయం తక్కువ ఉన్నా వాటిలో జాగ్రత్తలు తప్పనిసరి. అన్ని రకాల వ్యాధి నివారణ చర్యలు అవసరం. అలాగే అవి ఎదిగేందుకు అవసరమైన మేత ఇచ్చే విషయంలో కూడా మెలకువలు అవసరం. జీవాలు పశువుల కోళ్ల పోషణలో సగం ఖర్చు మేత దాణాకే ఖర్చవుతుంది. కనుక పోషక విలువలు కలిగిన దాణాని మనమే సొంతంగా తయారు చేసుకుని ఇవ్వగలిగితే లాభం కొంచెం ఎక్కువగా పొందే అవకాశం ఉంటుంది. ఈ విషయాలలో మంచి పరిణతి ప్రావీణ్యం కలిగిన నల్గొండ జిల్లా వాసి శ్రావణ్ రెడ్డి నిజంగా అభినందనీయుడే. మరింతగా మనం శ్రావణ్ రెడ్డి చేస్తున్న కోళ్ల పెంపకం గురించి ఆయన మాటల్లోనే విందాం. మేము 5 రోజు లసోటా వ్యాక్సిన్ వేస్తాము. అది 5 రోజు. మళ్ళీ 13 రోజు గంబోరా వ్యాక్సిన్ వేస్తాము. ఆ 2 వ్యాక్సిన్లు వేస్తాము. దాని తర్వాత ఇక ఎక్కువ మేము వాడే మెడిసిన్స్ ఏంటంటే లివర్ టానిక్స్ వాడతామండి, కాల్షియం వాడతాము. ఏది మన బోన్ స్ట్రాంగ్ ఉండడానికి. ఇంకా కొన్ని గ్రోత్ ప్రమోటర్స్ అంటే అది కూడా మన ఈ సింథటిక్ అట్లాంటివి ఎట్లేం కావు, కొంచెం ప్లాంట్కి సంబంధించిన ఎక్స్ట్రాక్ట్స్ అవి ఉంటాయండి. జిప్రోమిన్ అని కొన్ని అవి వాడతాము. అవి వాడడం వల్ల కొంచెం ఏంటంటే వీటికి తిన్నది మంచి అరిగి మీట్గా కన్వర్ట్ కావడానికి కోసము మేము అవి అట్లాంటి మెడిసిన్స్ వాడతాము. ఇంకోటి ఏంటి, పొట్టు ఉంటుంది కదా, పొట్టు ప్రతిరోజు దున్నాలండి. ఇది ఇట్లా కళ్ళతోటి ఇట్లా దున్నితే ఏంటంటే పొట్టు కొంచెం విడి ఫ్రీ అయిపోయి ఇక్కడ పచ్చితనం వాళ్ళ లిటర్ దీంట్లో ఉంటుంది కాబట్టి పచ్చితనం లేకుండా పొట్టు చాలా ఫ్రీగా ఉంటుంది. పొట్టు ఫ్రీ ఉండడం వల్ల కోడి కూడా కొంచెం హెల్తీగా ఉంటుంది. ఇక్కడ వాడు వేసే లిటర్ మీద వచ్చే అమోనియా కూడా బయటికి వెళ్ళిపోతుంది, షెడ్లో వాసన రాకుండా ఉంటుంది. ఎంత ప్రొడక్షన్ అయిపోయిన తర్వాత మాకు దీంట్లో మనం ఇచ్చి ఒక కోళ్ళ మీద వచ్చే పహలు కాకుండా కూడా మాకు ఈ ఎంటీ బ్యాగ్స్ మీద రిటర్న్స్ వస్తాయి కొంచెం. ప్లస్ ఈ పొట్టు ఇది మొత్తం 40 డేస్ తర్వాత ఏమవుతుంది అంటే ఇది మొత్తం లిటర్ కింద మారిపోద్ది. దీంట్లో చాలా అమోనియా ఉంటుంది కాబట్టి యూరియా ఎంత బలం ఉందో అంత బలం ఉంటుందండి దీంట్లో. చాలామంది ఇంకోటి ఏంటంటే ఈ పొట్టు మేము పొలంలో నాకు ఎట్లా వ్యవసాయం కూడా ఉన్నది, దీనివల్ల దీంతో మేము ఏం చేస్తామంటే మొత్తం కూడా మా భూమిని చల్లుకుంటాము. దీన్ని వాడడం వల్ల మనకి ఆర్గానిక్ ఒక మాన్యూర్ వచ్చినట్టు ఉంటుంది మన ల్యాండ్కి. ఈ పొట్టు ఉండడం వల్ల కూడా ల్యాండ్ ఇది వాడడం వల్ల కూడా ఏమైందంటే ల్యాండ్ అంతా లూజ్గా అవుతుంది అన్నమాట. కొంచెం ల్యాండ్ గట్టిపడనేయకుండా లూజ్గా చేస్తుంది ఈ పెంట వాడడం వల్ల. మీద వచ్చేసి ఒక 10,000 షెడ్కి ఒక 8,000 9,000 రూపాయలకి మొత్తం షెడ్ పెంట అమ్మేస్తాము. అట్లా కూడా కొంచెం ఫార్మర్స్కి కొంచెం ఎంతో అమౌంట్ రెవెన్యూ బ్యాక్ వచ్చే అవకాశం కనబడుతుంది దీంట్లో.
పోల్ట్రీలో ఒక ఎక్కువ కాదు కానీ ఒక రెండు మూడు రకాల డిసీజెస్ వస్తుంటాయి. దీంట్లోనే సిఆర్డి అని ఒకటి, రానికా డిసీజ్ అని ఒకటి, ఈ రెండు ఎక్కువ మేజర్ ప్రాబ్లమ్స్ వస్తుంటుంది. మెయిన్ ఒకటి ఏంటంటే బర్డ్ని హెల్దీగా కరెక్ట్ మంచిగా మెయింటైన్ చేసుకోవాలి. దీంట్లో ఒకటి ఒక ప్రాబ్లం మేజర్గా మాకు వచ్చే ప్రాబ్లం అనేది సౌండ్ గురుక అంటుంది అండి. అది వచ్చేసి సంథింగ్ అరౌండ్ 15 డేస్ నుంచి స్టార్ట్ అవుతుంటుంది. ఆ గురుక రావడం వల్ల ఏమైందంటే కోడి దాని ఫీడ్ ఇంటేక్ తగ్గుతుంది. ఇంటేక్ తగ్గడం వల్ల ఏమవుతుంది అంటే ఫీడ్ డే బై డే మనం బర్డ్ వచ్చేసి డే బై డే వెయిట్ లాస్ అయిపోతుంటుంది. కొద్ది రోజుల తర్వాత మోర్టాలిటీ చనిపోవడం జరుగుతుంది. ఆ గురుక రాకుండా ఏం చేయాలంటే మనకి కొన్ని కొన్ని స్ప్రేస్ ఉంటాయండి. స్ప్రేస్ వాటికి అది గురుక అంటే ఏంటంటే కొంచెం ఈ కఫం లోపల ఫామ్ కావడంతో అది గరగరని సౌండ్ చేసుకుంటా ఇక్కడ ఈ ట్రాకియా భాగం మొత్తం కూడా ఆ కఫం ఆగిపోయి వాటర్ తీసుకోకపోవడం కానీ ఫీడ్ తీసుకోకపోవడం కానీ జరుగుతుంది. దానివల్ల ఏమవుతుందంటే అది ఆహారం తీసుకోపోయేసరికి దాని బాడీ పడిపోతుంది, వెయిట్ పడిపోతుంటుంది, దాని తర్వాత చనిపోవడం జరుగుతుంది. ఆ గురుక రాకుండా కొన్ని మెడిసిన్స్ తీసుకోవాలి. ఏంటంటే అది మేజర్గా మీ వాడే మెడిసిన్స్ ఏంటంటే కొంచెము ఈ స్ప్రేస్ వాడతాం. స్ప్రేస్ ఏంటంటే ఆ స్ప్రేస్ వల్ల ఇన్హేలింగ్ మన ఎదిసిన్ జస్ట్ మనం విక్స్ గాలి పీల్చుకున్నట్టే వాటికి అట్లా ఇస్తాము. అట్లా ఆ స్ప్రేస్ వల్ల ఏంటంటే అది రాకుండా అది మన గురుక కంట్రోల్ చేసుకోవచ్చు. ఒకసారి వచ్చిన తర్వాత కొంచెం పోవడం అనేది కొంచెం కష్టం అండి. అదిగాక ఇంకోటి ఏంటంటే ఆర్డీ డిసీజ్ అని వస్తుంది. ఆర్డియన్ డిసీజ్ వస్తే మాత్రం చాలా పెద్ద ప్రాబ్లం అండి. అది వస్తే మాత్రం షెడ్ చాలా కోళ్ళు చనిపోవడం జరుగుతుంది. ఇంకోటి గంబోర్ అనే డిసీజ్ ఉంటుంది. ఇవన్నీ ఎలా ఉంటాయంటే మనం రాకుండా చూసుకోవడం ఇంపార్టెంట్. దాని తగ్గట్టు మనం మెయింటైన్ చేసుకుంటూ పోవాలి. పోల్ట్రీ దాణా మిల్ అండి. ఒక 5,000-10,000 కోడి పిల్లలకు చదువుకునే వ్యక్తులకి మనం దాణా డైరెక్ట్ తీసుకున్నా ఇబ్బంది లేదు, కానీ మాది 2 లక్షల కెపాసిటీ కాబట్టి నా సొంత దాణా మిల్ ఉంది నాకు. దీంట్లో ఏంటంటే మేము దాణా మొత్తం ఇక్కడే తయారు చేసుకుని ఇక్కడ నుంచి డిఫరెంట్ వేరే వేరే షెడ్లకు పంపిస్తాము. సొంత దాణా తయారు చేసుకోవడం వల్ల ఏమవుతుందండి, కొన్న ఫీడ్ కన్నా దాణా సొంతం తయారు చేసుకుంటే ఒక కేజీకి 4 రూపాయల నుంచి 5 రూపాయలు తేడా వస్తుంది. మామూలుగా కోడి వచ్చేసి 3.5 కిలో దాణం వేపుతాము. ఆ 3.5 కిలోల్లో మనకు ఒక కేజీకి 4 రూపాయలు తేడా వచ్చిందంటే ఒక కోడికి దగ్గర 13 నుంచి 14 రూపాయలు తేడా వస్తుంది. మెయిన్ మన ప్రొడక్షన్ కాస్ట్లో తగ్గించుకోవడానికి మెయిన్ మన దాణా సొంత దాణా తయారు చేసుకుంటే మనకు మంచి లాభం ఉంటుంది. కాకపోతే అంటే చిన్న స్క్వేర్ ఫీట్ మెయింటైన్ చేసేవాళ్ళకి, చిన్న షెడ్ మెయింటైన్ చేసేవాళ్ళకి ఇంత పెద్ద మిల్లు కట్టుకోవడం ఇబ్బంది. కానీ కాకపోతే అంటే వాళ్ళు కంపెనీ కాన్సన్ట్రేట్ దొరుకుతాయి, కొంచెం మొక్కజొన్న గ్రైండింగ్ చేయించుకొని తీసుకొని కలుపుకొని దీన్ని వాడడం వల్ల కొంచెం ఖర్చు తగ్గుతుంది. సో ఏమైనా ఎవరికైనా ఏ ఫార్మర్ మొదలు పెట్టినప్పుడు ఒక 20,000-30,000 ఫార్మర్ కెపాసిటీ మెయింటైన్ చేస్తే ఖచ్చితంగా వాళ్ళు దాణా సొంత దాణా తయారు చేసుకోవడం చాలా మంచిది. దీంట్లో వాడే చూడండి, మేము ఏం చేస్తామంటే దీంట్లో మొక్కజొన్న కంపెనీ కాన్సన్ట్రేట్స్, ఇది బాయిల్ చీర అంటే ఉంది. బాయిల్ చీర అంటే రైస్ మిల్లోకి వచ్చి మనం వచ్చి నూక తౌడుతోడు కలిపి వస్తుంది. దాణా మిక్సింగ్ చేసి ఇదే మిక్సింగ్ చేస్తాము. అట్లా మిక్సింగ్ చేసిన దాణా మేము పడితే ఈ విధంగా వస్తుంది అన్నమాట. ఈ విధంగా వస్తుంది. దీంట్లో సోయా మిక్సింగ్ ఉంటుంది, మొక్కజొన్న మిక్సింగ్ ఉంటుంది, రైస్ చీర ఉంటుంది. ఇవే ఉంటుంది దాణా. మేము దీంట్లో ఎటువంటి కెమికల్స్ కానీ అట్లాంటివి వాడము. దీనివల్ల అందరూ దీనిలో కెమికల్స్ అనేవి అయ్యి మన గ్రోత్ కోసం వాడుతారని చెప్పేసి చాలా రాంగ్ ప్రొపగాండా ఉంది. ఇది చాలా అవాస్తవం. అది మేము వాడే దాణా ఇదే. దీనివల్ల దీంట్లో ఉన్న సోయా వల్ల కానీ, దీనిలో మొక్కజొన్న వల్ల కానీ, ఈ దాణ వల్ల కానీ గ్రోత్ అలా వస్తుంది కోడి. కానీ దీనివల్ల ఎటువంటి కెమికల్స్ వాడము మేము. ఇంత పెద్ద మిల్లు కాకుండా కూడా కొంతమంది ఫార్మర్స్ చిన్న గ్రైండర్ పెట్టుకొని, చిన్న గ్రైండర్ తోటి మొక్కజొన్న పెట్టుకొని మన పారతోటి కాన్సన్ట్రేట్స్ ఇవన్నీ మిక్సింగ్ చేసుకొని దాణా వాడుకోవడం వల్ల చాలా మంచిదండి రైతులకి. దానిలో ఒకటి ప్రొడక్షన్ కాస్ట్ తగ్గించుకోవడం వల్ల మనకు తగ్గింది మొత్తం మనకు లాభాన్ని అనుకోవాలి. తక్కువ ఖర్చుతోటి మంచి ప్రొడక్షన్ తీసుకునే అవకాశం ఉంటుంది అన్నమాట. దీనిలో కంపెనీ దాణా దానికి కొంచెం రేట్ ఎక్కువ ఉంటుంది. సరే, అది ఆ దాణ కూడా మంచిదే కానీ రేట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఆ రేటు మనకి కొంచెం మనకి ఇబ్బంది పడకుండా మన సొంత దాణ తయారు చేసుకుంటే మంచిదండి. ఇది నాటి స్ట్రెల్లింగ్ పంప్స్ పవర్డ్ బై ఎఫ్ఎంసీ ఫెట్రా సమర్పించు చేను చిలక కార్యక్రమం. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.